టంగుటూరు రజత కాలనీ చెల్లెమ్మ తోటలలో బుధవారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదసి వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసీపీ నవరత్న పథకాలను వివరించారు. రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, అమ్మ ఒడి, మద్యపాన నిషేధం వంటి పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి బొట్ల రామారావు, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టినీడి రంగారావు, కొమ్ము రమేష్, మాజీ ఎంపీడీసీ ఈద వెంకటరెడ్డి పాల్గొన్నారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరూ కూడా మన వైపు రావడం జరుగుతుంది. ఈ రోజు చూస్తున్నారు మీరు, ప్రతి న్యూస్ లో చూస్తున్నారు, రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒక ఎంపీలో ఎమ్మెల్యేనో మన పార్టీ వైపు వస్తున్నారు. మన అందరి కారణం ఏంటంటే గెలుస్తాం. మన టీడీపీలో ఉంటే పోయినసారి ఓడిపోయాం, అంతకుముందు ఓడిపోయాం, మళ్ళా వేస్తే గెలుస్తామో లేదో ప్రజలందరూ కూడా ఒకే పక్క ఉన్నారనే ఉద్దేశంతో మనకంటే ప్రజల కంటే ముందు నాయకులు గమనించి వాళ్ళందరూ కూడా మన వైపు రావడం జరుగుతుంది. ఈ రోజు మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 30% మన గుండెపి చేసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే పబ్లిక్ కానీ 30 మంది రేపు మన వైఎస్ఆర్సీపీలో ఒక నెలలో చేరబోతారని చెప్పని మన స్పీకర్ టీం కానీ ఇంటెలిజెన్స్ చెప్పండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటేంటంటే కొన్ని పనులు కొంతమంది చేయించుకోవడం, కొన్ని కొన్ని పనులకు అడ్డం పడతారు. 15 రోజులు మొత్తం క్లియర్ అయిపోయి 30% పాపులేషన్ మొత్తం కూడా టీడీపీ, ఎందుకంటే మాకు రోజు కనీసం ఒక 30-40 మంది టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మేము వస్తాం, తర్వాత జనాన్ని తెలియకుండా మమ్మల్ని కలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా 15 రోజులు 30 రోజుల్లో మన పార్టీలో రావడం జరుగుతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది.